वाहिनी कला रम्य सम्मोहिनी रमणीय पदगामिनी रसरम्य सम्मोहिनी रमणीय पदगामिनी कलरौदु चेनियुचि इलवेलसि मै मरचि विनु वीधि नटियुचु सिंगार सुरभामिनी सिंगार सुरभामिनी कलावाहिनी 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 साहित्य वीचिक సాహితీ వీచికలో కూడా ఉగాది సందర్భంగా చేస్తున్న ఈ కవి సమ్మేళనానికి మీ అందరికీ సాదర స్వాగతం. మా ఈ రోజున మన మనతో పాటు ప్రొఫెసర్ పూదూరు జగదీశ్వరం గారు ఉన్నారు. అమెరికాలో మొట్టమొదటి అవధాని, ఇప్పుడు కూడా డాలస్ లో ఇక్కడ అవధానం జరిగినా సరే సంతానికర్తగా వ్యవహరిస్తారు. ఆర్ట్స్ కవి గురించి చెప్పగలవారు. తర్వాత రమణా దువాడి గారు ఉన్నారు, మా జట్టు సభ్యులు. రమణా దువాడి గారు ఈ కళావాహిని సంస్థకి మూల పురుషుడు, ఆది పురుషుడు అని చెప్పాలి. రకంగా చెప్పాలంటే ఎన్నో విధాలుగా ఆయన ఈ సంస్థని ముందు నుంచి ముందడుగుతున్నారు. ఇవాళ కార్యక్రమం అనేది ఇక్కడ గూగుల్ హ్యాంగ్ అవుట్స్ లో చేస్తున్నాం అండి. అది చూసే వాళ్ళందరికీ తెలుస్తూనే ఉండి ఉంటుంది. ఇది మొట్టమొదటిసారి ఒక ప్రయత్నం లాగా చేస్తున్న విషయం. ప్రపంచంలో ఉన్న కవులందరినీ కూడా మనం ఈ సాంకేతిక నైపుణ్యం ద్వారా ఒక వేదిక మీద తీసుకుని వచ్చి దీనికి అందరికి ఒక మాట్లాడే ఒక వెసులుబాటు కల్పించే దిశగా ఈ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇవాళ కొద్దిగా చిన్న చిన్న సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తున్నట్టున్నాయి, కాబట్టి దాన్ని సహృదయంతో మన్నించమని చెప్పి కోరుతున్నాం. మొట్టమొదటిసారి పోయినసారి మన సిసి గారు మీరు చేసినప్పుడు కూడా రమణ గారు కొంత దాని మీద హోప్ఫుల్లీ ఇట్ గో లిటిల్ బిట్ బెటర్ టుడే. ఇవాళ కొంచెం మెరుగ్గా ఆ ఇబ్బందులు కాకుండా వేరే ఇబ్బందులు వస్తే పర్వాలేదు, అదే ఇబ్బందులు రాకుండా ఆ ఇబ్బందులు అధిగమించామని చెప్పి అనుకుంటున్నాం. మనం దీంట్లో నుండి ఒక చక్కని కవితతో ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి చక్కని కవితతో ప్రారంభిద్దాం. మరోసారి మీకు జగదీశ్వరం గారు, మీకు రమాజువారి గారు ఇద్దరికి ఉగాది శుభాకాంక్షలు, అలాగే చూస్తున్న ప్రేక్షకులకి, అలాగే మనతో గూగుల్ హ్యాంగ్ అవుట్ లో పాల్గొనడానికి వచ్చిన మిత్రులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. అది ఇది ప్రారంభించే ముందు ఈ రోజు కార్యక్రమంలో ఏమవుతుందో ఒకసారి చెప్పండి. కార్యక్రమంలో మనకి మూడు భాగాలుగా చేయబోతున్నాం అండి. మొట్టమొదటి భాగానికి పద్య కవిత్వం అనుకున్నాము, రెండో భాగం వచన కవిత్వం అనుకున్నాం, మూడో భాగం ఏంటంటే ఒక ప్రత్యేకమైన పంచాంగ శ్రవణం. ఇదేమిటంటే పంచాంగ శ్రవణం అంటే పంచాంగం చదవటం కాదు, పంచాంగం గురించిన శ్రవణం. పంచాంగంలో పంచాంగం అంటే ఏమిటి, ఎలా వచ్చింది, దాని మీనమేషాలు లెక్క పెట్టడం అంటారు. అసలు మీనం అంటే ఏమిటి, మేషం అంటే ఏమిటి, తర్వాత అటువంటి ఎలా వచ్చినవి, అధిక మాసాలు ఎప్పుడు మనకి అధిక మాసాలా వస్తుంది, తర్వాత ఎట్లా ఇవాల్వ్ అయినది, అహోరాత్రాలు అంటారు, అహోరాత్రాలు అంటే ఏమిటి, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా చివరిలో మాకు చక్కని ప్రజెంటేషన్ రమణా గారు సిద్ధం చేశారు. దీనికోసం అని చెప్పి మీరందరూ చివరి వరకు కూడా చూసి ఈ దాన్ని ఎంజాయ్ చేయమని చెప్పి కోరుతున్నామండి. మనం కార్యక్రమంలో పెడదాం. తప్పక ఈ కార్యక్రమం చక్కని పద్యంతో ప్రారంభించమంటారా, శుభారంభం చేయమని చెప్పి. ఇది కవి సమ్మేళనం కాకుండా ఇది కవి గూగ్లియమని పెట్టుంటే బాగుంటుంది. నిన్న రాత్రి శివుడి పైన ఒక పద్యం రాశా, దాన్ని మొట్టమొదట ప్రారంభించి ఆ తర్వాత మీద పద్యాలు చదువుతామంటే శిఖర బ్రహ్మున ధామమున్, అంటే శిఖరంలో ఉన్నటువంటి ఇల్లు. శిఖర బ్రహ్మున ధామమున్ విమల కాశీ గంగని ముఖభాగంబున అగ్నిదేవుడును ఆ మోమున్ సుధంశుండు షణ్ముఖుకున్ శ్రీగణనాథుకున్ పితరుడౌ భూభృత్కుమారీపతి
సకులు నందియుచుడగా సరసుడై సాక్షాత్కరించా శివా సకులు నందియుచుడగా సరసుడై సాక్షాత్కరించా శివా నమస్కారం ఆ తర్వాత ఈ ఉగాది గురించి నాకు ఒక సత్కవిత వచ్చింది అనేటువంటి ఆశుధారగా వచ్చినటువంటి కవిత్వాన్ని వినిపిస్తాను. శ్రీ రుచిరంబు సత్కవిత, ఇది ఉత్పలమాలలో రాసినటువంటిది. శ్రీ రుచిరంబు సత్కవిత శీఘ్రమే వచ్చును ఆశధారగా ప్రేరణ లేక ఇద్దినము. శ్రీ రుచిరంబు సత్కవిత శీఘ్రమే వచ్చును ఆశుధారగా ప్రేరణ లేక ఇద్దినము. పిన్నలు పెద్దలు చూచుచుండగా కారణమేమి ఎంచు అడుగను. శ్రీపుత్రుడు దోచనప్పుడే కారణమర్థమయ్యినది. కాంచరే మన్మథవర్ష ప్రేమలన్ కారణమర్థమయ్యినది. కాంచరే మన్మథవర్ష ప్రేమలన్ మన్మథవర్షం అంటే ఎందుకు ప్రేమ మీకు? అంటే మన్మథవర్షం అనేటువంటిది ఒక్కసారి వస్తుంది. ఇది 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా, మన జీవితకాలంలో చూస్తాం కాబట్టి అందరూ ఆ మన్మథుడు సాధారణంగా రాడు. అది పూలు అంటే పుష్పబాణుడు వచ్చిన తర్వాత ఇక చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మన్మథుడి దగ్గర నుంచి ప్రేరణ వచ్చిందని చెప్తున్నారు.